317 జీవో సవరణపై ఈ నెల 30న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేపడతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మహబూబ్ నగర్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సంజయ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ మెడలు వంచేదాకా వదిలిపెట్టేది లేదన్నారు సంజయ్. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే టైం వచ్చిందన్నారు సంజయ్. భారతీయ జనతా పార్టీ అని చెప్పి అలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ భావించిన విషయాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ మన రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, రజాకర రాజ్యం అంత పొందాలి అటువంటి అద్భుత సన్నివేశం చూడాలని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఎదురుస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు మన మధ్య స్వర్గస్థులు స్వర్గస్థులయ్యారు. నీ పుట్టినరోజు సచివాలయాన్ని ప్రారంభించే అర్హత నీకు ఎవరిచ్చారు? నీ ఆస్తిగాలు, నీ చేపల ఆస్తిగాలు, నీ సొంత ఆస్తిగాలు, తాత ముత్తాతల ఆస్తిగాలు, చెట్టుకోని పుట్టుకోలు చేసి స్థానికత కోసం ఉద్యమం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం చాలా దౌర్భాగ్యం. ఈ ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు చేసి ఇలా ఏ విధంగా అప్పుడప్పాలు చేసిందో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమాజం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎంత అంటే 40,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు, ఈ 4 సంక్షేమ పథకాలకు ఖర్చు అయ్యేది కేవలం నాకు తెలిసి 20 లక్షలు 20 వేల కోట్లు 30 వేల కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబం నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత అంటే సగటున దాదాపు 50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్క కుటుంబం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మద్యం ద్వారా. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినప్పుడు వల్ల తిరిగి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చేది ఎంత అంటే 6 లక్షలు అప్పిస్తున్నాడు.